ప్రేమ పెళ్లి చేసుకోవటమే నారాయణ రెడ్డి హత్య కారణమని విచారణలో తేలిందన్నారు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి. కేపీహెచ్బీలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ నారాయణ రెడ్డిని జూన్ 27న హత్య చేశారు. అయితే తన కూతురు రవళిని ప్రేమించి పెళ్లి చేసుకోవటంతోనే నారాయణ రెడ్డి మామ వెంకటేశ్వర రెడ్డి హత్య చేయించాడని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర రెడ్డి తనకు బంధువైన శ్రీనివాస్ రెడ్డితో కలిసి నారాయణ రెడ్డిని చంపేందుకు ప్లాన్ చేశాడన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుకుందాం రమ్మంటూ నారాయణ రెడ్డిని కారులో ఎక్కించుకు వెళ్లారన్నారు డీసీపీ శిల్పవల్లి. ప్లాన్ ప్రకారం నారాయణ రెడ్డి గొంతుకు ఉరి బిగించి హత్య చేశారన్నారు. తర్వాత జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి శవాన్ని తగలబెట్టారన్నారు. హత్య తర్వాత అందరూ కర్నూలుకి పారిపోయారని తెలిపారు. ఈ కేసులో మొత్తం 6 నిందితులు ఉన్నారన్నారు డీసీపీ. వీరిలో 3 అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ ఇన్ లా వెంకట నారాయణ రెడ్డి అనే అతను మిస్సింగ్ ఉన్నాడని చెప్పి 27th నుంచి కూడా వెళ్లే ముందు శ్రీనివాస్ రెడ్డి అనే అతను పిలిచాడు, కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అతను తన ఫ్రెండ్స్తో చెప్పి వెళ్ళడం జరిగిందని, ఆ తర్వాత నుంచి కూడాను అతనిది మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, రాలేదు మళ్ళీ అన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే అతను ప్రైమ్ సస్పెక్ట్గా ఉండడంతో అతని గురించి ఆరా తీస్తే మనకి అతనికి అసోసియేట్గా ఉండేటువంటి ఆషిక్ అనే అతని గురించి మనకి లీడ్స్ వచ్చాయి. ఆ క్రమంలో ఆషిక్ని మనం లిఫ్ట్ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అతను ఈ ఎవరైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నారో నారాయణ రెడ్డి అనే అతన్ని జిన్నారం దగ్గర ఉన్నటువంటి అడవుల్లో కాల్చి చంపి బాడీని అక్కడ పడేశాము అని చెప్పి దానిలో ఈ శ్రీనివాస్ రెడ్డి తర్వాత కాశీ అనే వాళ్ళిద్దరితో కలిసి ఈ క్రైమ్ చేసినట్టు అతను ఒప్పుకోవడం జరిగింది.